మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా దుర్మార్గం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇదంతా ఇబ్బందులు వస్తున్నాయని ఒక అబాండ వేయడం, గుడ్డ గాల్చి మొహం మీద వేస్తే తుడుచుకుంటారని చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలా దారుణం. కనీసం ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేకపోతా ఉన్నాడు? ఈయనకు సంబంధించిన 22 మంది పార్లమెంటు సభ్యులు వెళ్ళి ఢిల్లీలో ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతా ఉన్నారు? ఈ నేపథ్యం తీసుకుంటే పోలవరం మీద మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి బృందం విషం చిమ్ముతా వస్తూ ఉంది. రాజ్యసభ వేదికగానే విజయసాయిరెడ్డి అనేక సార్లు పెరిగిన అంచనాలు చంద్రబాబు నాయుడు గారి అవినీతి వల్ల అని చెప్పడం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బృందం కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితికి వచ్చింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైకాపా నాయకుల కుట్రలు కుతంత్రాలు ఈరోజు పోలవరానికి శాపాలుగా మారాయి. గతంలో వీళ్ళు చేసిన విష ప్రచారం, గతంలో వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు, పార్లమెంటు వేదికగా వీళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా నష్టపోయే ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చాయి. సవరించిన అంచనాలు కూడా 2013-14 అంచనాల కన్నా 2017-18 అంచనాలు ఎందుకు పెరిగాయంటే కేవలం పునరావాసంలోనే 27,931 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. ఎందుకుందంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు అందించాల్సిన పరిహారం చాలా ఎక్కువగా పెరగడం, అట్లాగే అప్పటిదాకా సేకరించిన భూముల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో భూములు సేకరించాల్సి రావడం, 57,461 ఎకరాలు మొత్తం మీద భూసేకరణ చేయాల్సి ఉంటే పోలవరానికి గతంలో 23,268 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 34,193 ఎకరాలు సేకరించాల్సి ఉన్న కారణంగా పెరిగిన ధరలు నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలకు అదనంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవన్నీ లెక్కేసుకుంటే పెరిగిన అంచనాల్లో 27,931 కోట్లు కేవలం పునరావాసానికే పెరిగింది. గతంలో 2010-11 2,535 కోట్లు మాత్రమే ఈ పునరావాసానికి లెక్కిస్తే 17-18 అంచనాల ప్రకారం 30,466 కోట్ల రూపాయలుగా లెక్క చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులందరికీ సహాయం చేయాలని ప్రతిపాదన చేస్తే ఎవరికో కాంట్రాక్టర్కి ఇచ్చేది కాదు. ఇది రైతులకు, భూములు కోల్పోయిన వాళ్లకు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యుల డెఫినేషన్ కూడా మారి ఈ 2013 భూసేకరణ ప్రకారం విపరీతంగా పునరావాస వ్యయం పెరిగింది. దాని కారణంగానే అంచనాలు 55,000 కోట్లకు పెరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఏదో పోలవరంలో అవినీతి జరుగుతూ ఉంది, దాన్ని ఆపల్లా, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, ఇలాంటి రాజకీయ కుట్రలతో, ఈర్ష్యతో, ద్వేషంతో జీవనాడిని వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు.
అంటే ఒకవైపు ఆయువు లాంటి అమరావతిని పూర్తిగా సమాధి చేశారు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని ఉరికొయ్య మీదకి చేర్చారు ఈ రోజు భవిష్యత్తులో ఈ రెండిటికి జగన్ మోహన్ రెడ్డి స్వార్థం అనాలోచిత నిర్ణయాలు అట్లాగే కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేని అసమర్థ విధానం కేసుల భయం ఏమైంది నీ పౌరుషం ఏమైంది నీ తడాక ఏమైంది ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు గట్టిగా నిలదీయడానికి ముందుకు రావడం లేదు విజయసాయి రెడ్డి ఎందుకు దీని మీద గట్టిగా మాట్లాడడం లేదు మా రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉంది కేంద్రమని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాలకు న్యాయం జరుగుతాది అట్లాగే 13 జిల్లాలకు సాగునీటి సౌకర్యాలు పెరుగుతాయి గోదావరి నుంచి 80 టిఎంసీల నీటిని కృష్ణాలోకి ఎత్తిపోసుకుంటే కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన శ్రీశైలం నీటిని రాయలసీమ సాగునీటి తాగునీటి అవసరాలకు మనం మళ్ళించుకునే విసరుబాటు మనకు వస్తాది తద్వారా గోదావరి జలాల వినియోగానికి రాయలసీమ సాగునీటి అవసరాలకు పరోక్ష సంబంధం ఉంది దాని వల్లే రాయలసీమ కూడా పోలవరం ఆగిపోతే తీరన అన్యాయం జరుగుతుంది మాకు అప్పుగా రావాల్సిన శ్రీశైలం జలాల్ని మాకు విడుదల చేయాలని కృష్ణా డెల్టా వాళ్ళు వీళ్ళందరూ డిమాండ్ చేసే ప్రమాదం ఉంటుంది ఇప్పటిదాకా మనం చాలా తక్కువగానే కృష్ణా జలాన్ని మనం వినియోగించుకోగలుగుతా ఉన్నాం రాయలసీమ వాసులుగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తే ఆ తర్వాత గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలంగా సువిక్షంగా మారేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోలవరం నిర్మాణం రాయలసీమ భవిష్యత్తుతో ముడిపడి ఉంది రాయలసీమకు నదీ జలాలు ఎక్కువగా మళ్ళించడానికి పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టండి మీ వ్యక్తిగతమైన కేసుల వ్యవహారంతో ముడిపెట్టకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకున్న అంచనాలు 2017-18 అంచనాల ప్రకారం నిధులు రాబట్టాలని మేము జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాము